గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజభవమంగి మండలంలో నిర్వహించిన రంపచోడవరంలోని ఏడు కులాల సర్వే సమావేశంలో మాట్లాడుతున్నారు జిల్లా బీజేపీ కార్యదర్శి స్వప్న కుమార్ మాట్లాడుతూ గిరిజనులు అందుకు ఒకే బాటలో నడవాలని ఆమెసించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సర్పంచ్లు మరియు గిరిజన సంఘ ప్రెసిడెంట్ వేదాల లక్ష్మీ ఉప సర్పంచ్ బాలకృష్ణ సెక్రటరీ జరత వెంకటరమణ పాల్గొన్నారు मन की अर्थम हो अट्ठे मन कूल पेने की अर्थम अला मन मन पिल की सब्जेक्ट वरिंग अर्थम का अला मन चाल मंदिर चलने चलने की चलने अला अट्ठी अतरा आदिवासी नायक जिले मुख्य इकड़ प्रति आदिवासी बिडल की हृदयपूर्वक धन्यवाद उद्योग अला मन उपाध्याय मरी गुच्छी उपाध्याय मुख्य कारणमेंटे मुख्य उपाध्याय धन्यवाद उपाध्याय मुख्य कारणमेंटे प्रति गिरीजन की गिरीजन प्राप्त गिरीजन के उद्योग गिरीजन प्रति टीचर गिरीजन काबट्टी आय उद्योग सायंकाल समय अरगंट मैं गिरीजन प्राप्त बिडल की आये बतकल मार्चे सत्ता उपाध्याय उपाध्याय प्रति उपाध्याय की गिरीजन प्राप्त जगे गिरीजन अभिवृद्धि कोसम का गिरीजन ये रकम मन दोसक अलागे मन हकल मन चटाल आये अरगंट समय उपाध्याय आ प्रजल की विवरण इच्छे वाले गिरीजन प्राप्त सामजन त्वर अभिवृद्धि चंदी విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ఆర్ కే గణపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరిలోవలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన నిర్దిష్టమైన హామీలను నెరవేర్చాలని కోరారు. విద్యుత్ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచడంతో పాటు పరిమితి లేని విద్యా సౌకర్యం వైద్య సౌకర్యం కల్పించాలని విద్యుత్ కాంట్రాక్టర్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం నిబంధన ప్రకారం కనీస వేతనాలు చెల్లించి వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన సమయంలో మరణించిన ప్రతి విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని విద్యుత్ సంస్థలతో పనిచేస్తున్న ఉద్యోగులకు 4 వాయిదాలు కరువు భత్యాన్ని చెల్లించాలని డిస్కమ్ అధ్యక్షులు జేఆర్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలతో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ జూనియర్ లైన్ మ్యాన్ ఉద్యోగులను ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులతో తక్షణమే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంధన కార్యదర్శి గారు సుస్పష్టమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 మంది అనారోగ్యం మరణిస్తే ఏ ఒక్కరికి కూడా ఈ రోజుల్లో కరోనా వైరస్ సోకి మరణించినటువంటి విద్యుత్ ఉద్యోగులకి 50 లక్షల ఎనర్జీ అసిస్టెంట్ గా పని చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి శిక్షణ లేకపోవడం వల్ల వారందరూ కూడా మరి చాలా మంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవడం కూడా చాలా దురదృష్టకరం. మరి బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళు కూడా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మెడికల్ ఫెసిలిటీ మరి ప్రస్తుతం ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీని ఈ హాస్పిటల్ సేవి కూడా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మరి దాన్ని కూడా వెంటనే పరిష్కరించి ఈ ఉద్యోగులకు అందరికీ సందర్భాల్లో ప్రమాదాలకు గురై మరణించినటువంటి ఎనర్జీ అసిస్టెంట్ కుటుంబాలలో ఉన్నటువంటి అరాధ 1104 యూనియన్ చేసినటువంటి అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంధన కార్యదర్శి గారు సుస్పష్టమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.